గా నా పెళ్ళా నుంచి తప్పించుకున్నాను గానీ నేను పెట్టింది డూప్లికేట్ నా కానీ తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీన్ని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మనం వదిలేలా లేదురా. ఆ గురుజీ ఇచ్చిన అడ్వైజ్ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీకు కష్టాలు ఏంట్రా? దీన్ని వదిలించుకుంటారా? రే ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోనివ్వండిరా. అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ ఇప్పించి ఎవరికైనా నెక్లెస్ తీసుకొని చూపించింది అనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా ఉందా పండి. వీడేవాడు స్వీటీ ఫ్లాట్ నుంచి బయటకు వస్తున్నాడు. ఏమో సార్, అప్పుడప్పుడు 420 ఫ్లాట్ కు వస్తుంటుంది. ఆ కారు ఎప్పుడు వచ్చినా పంపమని ఆల్రెడీ మేడమే చెప్పారు. అందుకే మనకి షిఫ్ట్ లేవని చెప్తున్నాను అన్నమాట. మనకు తెలియకుండా 420 ఏదో జరుగుతుంది. మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. మీరేంటి సడన్ ఎంట్రీ? అది త్వరగా చెప్పండి, నాకు షూటింగ్ కి లేట్ అవుతుంది. ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొద్దుగా నీకులాగే దబ్బుకొండలా ఉండాలని రాజస్థాన్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. ఇది బాతింగ్ లో వాడతారు కదా? బాతింగ్ లోను వాషింగ్ మిషన్ లోను వాటర్ పాలల్లో వేసుకుని తాగుతారు. ఓకే, లోపల పెట్టేసండి, నేను షూటింగ్ అయిపోయాక నైట్ వచ్చి తాగుతాను. పాలల్లో వేసుకుని మాత్రమే తాగాలి. సరే, ఈ కీస్ మీ దగ్గర పెట్టండి, నాకు లేట్ అవుతుంది. హలో, హలో సార్, మేడం మీరు బోర్ ఫీల్ అవుతారని కంపెనీ ఇమ్మన్నారు. రండి ఇవ్వండి. ఏంటి రాజుగారు సడన్ గా వచ్చారు? అంటే మేడం కుంకుమ పువ్వు ఇద్దామని. మిగతా ఇద్దరు ఎవరా అండి? ఎంతమంది ఇచ్చినా పుట్టేది ఒకటే కదా. భలే పనిచేశారు. మేడంకి నైట్ షూట్లు, ఇంక మీరు షిఫ్ట్లు రావసం లేదు. అంటే పగలు పడుకుంటే నిద్దట్లో నడవరా అండి? నడవరండి. ఓ ఎక్సలెంట్ అండి, వెళ్ళొస్తా. వెళ్ళి రాగండి. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగడి చెప్పినప్పుడే అర్థమైంది. ఆడు తప్పకుండా వస్తాడే. ఛా, వీడి ఫేస్ కనిపించట్లేదు. అవునరా, ఎక్కడో విన్నట్టే ఉంది. ఏంది రాడు మాట్లాడేది? తిరుగుతున్నాడు. మనిషికి మనిషికి మధ్య ప్రేమ నిప్పటమే ఈ గురువు ఆశయం. సార్ క్లాస్ జరుగుతుంది, లోపలికి వెళ్ళకూడదు. పోరా, బాగోకూడదు. ఈ రోజు క్లాస్ ముగిద్దాం రాయన. Be happy, makes other happy. Chalo. Randi naina. Meekosame chustunna naina. Tension tagatanki kotta asanam okati kanipettanu. Adi meeku vesi chupistha. Asanam vestava? Front vestava? Back vestava?
అసలు నువ్వు మాట్లాడే మాట్లకి వేసే ఆసనాలకి సంబంధం ఉందంటరా? ఎక్కడరా అది, పిలువు ముందు. అది ఇది అనుకున్నా ఆయన, ఎంతైనా మీ కోరిక తీర్చి మీలో 1 ఇయర్ పాటు ఎనర్జీ ఇచ్చింది. ఎనర్జీ నింపడం కాదు, మొత్తం లాగి దొబ్బింది. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టింది. ముందు పిలు, మీ ఇద్దరిని ఇక్కడే పాదేస్తా. ఆవేశపడుకున్నాయన, దేహము వేరు ఆత్మ వేరు. దేహం తప్పు చేసిందని ఆత్మను నిందిస్తావా? ఈ సోదంతా సత్యక పైన యోగ చేసుకుంటా చెప్పుకో, ముందు పిలు దాన్ని. రారా, టైంకి వచ్చా, ముగ్గురిని లేపేస్తాం. చూసేవాడి కండకావరం సెల్ ఫోన్ లో వీడియో చూసుకుంటున్నాడు. ఏం వీడియో రది? నాయనారా, అదో గమ్మత్తైన వీడియో. దాన్ని ముగ్గురికి, వాళ్ళు మరో ముగ్గురికి, ఇలా 33 మందికి పంపితే పక్షం రోజుల్లో మంచి శుభవార్త వింటారు. సెంట్, మొత్తం 33 మందికి పంపించాను, మీకు కూడా వచ్చి ఉంటుంది, చూసుకోండి. అంటే ఇది ఆ చీకట్లో చెదుక్కుంటుంటైపా? మీరే ఇంత టెన్షన్ పడితే మీ వైఫ్స్ ఎంత టెన్షన్ పడతారు? మా పెండ్లలు కూడా పంపినా? ఎంత పని చేసావురా ఈడియట్. హలో, ఆగండి. సారీ అండి, వైఫై వీక్ గా ఉండి మీ వైఫ్స్ కి వీడియో వెళ్ళలేదు. అబ్బా, ఏం నటించావే, 1 అవర్ సుఖం కోసం కక్కుర్తి పడితే 1 మంత్ గా టార్చర్ పెట్టావు కదే. నన్ను ఎంత వాడుకున్నావే, కడుపుతో ఉన్నప్పుడు నా పెళ్ళానికి కూడా అంత సేవ చేయలా. నీ వల్ల చక్కగా నిద్ర కూడా పోలే. నువ్వు అసలు ఆడదానివేనా? నాయనారా, వీడియో చూశాక కూడా మీ వాయిస్ అంత ఎలగటం సమంజసం కాదు, తగ్గండి. ఈ వీడియోలు బయట పెడితే మా పరువే కాదు తన పరువు కూడా పోద్ది, గుర్తుంచుకోండి. రాజుగారు, మీరు ఇంకా అప్డేట్ అవ్వాలా? వీడియోలో మేడం ఫేస్ కనపడకుండా మేనేజ్ చేసామండి. మేనేజ్ చేసావా? చెప్పండి నాయన, వాటిని మీ జీవిత భాగస్వాములకి పంపించమంటారా? రే, ఇసుక మాఫియా తెలుసు, మెడికల్ మాఫియా తెలుసు, గోల్డ్ మాఫియా తెలుసు, ఇదే మాఫియారా? అసలు మీకేం కావాలో చెప్పండి, చెప్పండి. సెటిల్మెంట్. సెటిల్మెంటా? వెరీ సింపుల్ అండి. రాజుగారు లిటికేషన్ లేకుండా కొన్న 1 ఎకరం ల్యాండ్ మేడం పేరును రిజిస్టర్ చేయాలి. మేడం దానిలో ఇల్లు కట్టుకోవడానికి రావు గారు 50 లక్షలు క్యాష్. మేడం ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటారు కదండి, దానికి రెడ్డి గారు పెద్ద మనసుతో 50 గోల్డ్ బిస్కెట్లు, 50 కిలోల వెండి మాత్రం ఇవ్వాలి. చివరిగా ఇదంతా సెట్ చేసినందుకు నాకు 25 లక్షలు క్యాష్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ GST. అండి గురుగారు, మీకేం వద్దా? అయ్యో వద్దు బాబు,